हेलो फ्रेंड्स, इवाल्टी वीडियो टमाटा नुव्वुल पचड़ी एला तैयार चेयालो चूद्दाम। एंतो टेस्टीगा उंडे ई पचड़ी अन्नंलोके काकुंडा ए ब्रेकफास्ट ऐटम लोकैना बागुंटुंदी। इप्पुडु तयारी विधानं चूद्दाम। दीनि तयारी कोसम सन्नगा कट चेसि पेट्टुकुन्न टमाटालु 4 तीसुकोवाली। अदे विधंगा एंडुमिर्चि 10, वेल्लुल्लि रेब्बलु 4, कोंचेम करिवेपाकु 1 टीस्पून, जीलकर्र अवसरं अवुतुंदी, अर कप्पु नुव्वुलु, కొంచెం చింతపండు దీని తయారీ కోసం తీసుకోవాలి। స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ అవగానే ముందుగా ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి। ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేయాలి। చివర్లో నువ్వులు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి। ఈ పచ్చడి తయారీలో మనం జీలకర్రని ఫ్రై చేయకుండా పచ్చిగానే వాడుకోవాలి। నువ్వులు తొందరగా ఫ్రై అవుతాయి కనుక మంట సిమ్ లోనే పెట్టుకొని కంటిన్యూస్ గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। చివరగా దీనిలో చింతపండు కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి। ఇప్పుడు అదే పాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అవగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, చిటికెడు పసుపు వేసుకోవాలి। తర్వాత దీనిలో తగినంత salt కూడా యాడ్ చేసుకొని salt అంతా టమాటా ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి। salt యాడ్ చేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మగ్గిపోతాయి। టమాటా ముక్కలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు చల్లారనివ్వాలి। ముందుగా చల్లారిపెట్టిన ingredients లో పచ్చి జీలకర్ర యాడ్ చేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత దీనిలో టమాటా ముక్కలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడికి మనం ఇప్పుడు తాలింపుని యాడ్ చేయాలి। ఇప్పుడు తాలింపుని మనం రెడీ చేసుకుందాం। ఈ పచ్చడి తాలింపు కోసం 1 టీస్పూన్ మినపప్పు, 1/2 టీస్పూన్ ఆవాలు, 1/2 టీస్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు తీసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో 1 టీస్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కగానే రెడీ చేసి పెట్టుకున్న తాలింపుని అంతా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వేయించి పెట్టుకున్న తాలింపునంతా ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా నువ్వుల పచ్చడి మనకి రెడీ అయిపోయినట్టే। ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటా నువ్వుల పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి।